वेलकम टू सास टीवी नेनु मी आबिद हुसैन एन्निकल समयंलो तरचु मनं चाला पदालु विंटू उंटां वीटिलो कोन्निटिपै मनकु अवगाहन उंडोच्चु मरि कोन्निटिपै मनकु अवगाहन लेकपोवच्चु मरि अटुवंटि पदालु ई रोजु तेलुसुकुंदां इवि एन्निकल्लो तरचु उपयोगिंचे पदालु ముందుగా ఓటర్ల జాబితా గురించి తెలుసుకుందాం ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా తయారు చేసి మార్పులు చేర్పులు చేస్తారు ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ ఈ దశలో బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు ఇంటింటికి తిరిగి కొత్తగా ఓటర్ల నమోదు చేయడం మరణించిన వారి ఓట్లు తొలగించడం వీరి పని ఇక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో అలాగే రాష్ట్ర శాసనసభకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతూ ఉంటాయి వీటిలో కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తూ ఉంటుంది సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది ఇక నామినేషన్ల స్వీకరణ ఉపసమరణ విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి దానికి సంబంధించి ధృవీకరణ ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన 2-3 రోజుల్లో తమ నామినేషన్లు ఉపసమరించుకోవచ్చు దీనికి సంబంధించి ఎన్నికల గడువు అనేది ఉంటుంది ఇక రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ సిద్ధాంతాలు విధానాలు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలి పోలింగ్కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థుల వ్యక్తిగత వివరాల పరిశీలన ధృవీకరణ ఈవీఎంలపై గుర్తుల కేటాయింపు సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై గుర్తులను ముద్రించడం వంటి ప్రతి అంశంపై ఎన్నికల అధికారులు దృష్టి సారిస్తారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ప్రచార ఖర్చులు ప్రతి కదలికలపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందాలు నిశిత పరిశీలన చేస్తూ ఉంటాయి అభ్యర్థులు సరదాగా పోటీ చేస్తే ఎన్నికల సంఘానికి అనవసర ఖర్చు పెరగడంతో పాటు అధికారుల విలువైన సమయం కూడా వృధా అవుతుంది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థుల నుంచి షరతులతో కూడిన తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరిస్తుంది ఆరో వద్ద ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలకు కొంత ధరావతును నిర్ణయిస్తుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది నామపత్రం దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఆరో వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు ఆరో ఆ మొత్తాన్ని ఖజానాలో తెరిచిన ప్రత్యేక ఖాతాల్లో జమ చేస్తూ ఉంటారు ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 1/6 ఓట్లు సాధించాల్సి ఉంటుంది అంటే 16% పైగా ఓట్లు వస్తేనే అభ్యర్థికి ఫలితాలు వెలువడిన అనంతరం రిటర్నింగ్ అధికారి ధరావత్తును తిరిగి ఇస్తారు లేని పక్షంలో ఆ డబ్బును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది ఆ అభ్యర్థి తాను డిపాజిట్ చేసిన మొత్తాన్ని కోల్పోతారు దీన్నే డిపాజిట్ కోల్పోవడం అంటారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గతంలో బ్యాలెట్ బాక్స్ పద్ధతి ఉంటే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కౌంటింగ్ సులభతరం చేస్తూ ఈవీఎం మిషన్లను ఎన్నికల సంఘం వాడుతోంది మొదటిగా వీటిని ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో 1989-90 ఉపయోగించారు ఇక నోటా ఈ విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు మనకు నచ్చని వ్యక్తులుగా ఉన్నప్పుడు నోటాకు ఓటు వేసే అధికారం ఉంటుంది ఎన్నికల్లో మనకు నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు నన్ ఆఫ్ ది అబోకు ఓటు వేసి మన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు ఎన్నికల హడావిడి పూర్తయి ఓటింగ్ జరిగాక రిటర్నింగ్ అధికారి పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందిస్తారు దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట సో మొత్తానికి నామినేషన్ల విడుదల టైం నుంచి ప్రచారం ప్రచారం తర్వాత ఓటింగ్ ఓటింగ్ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత అభ్యర్థిని ఎవరు గెలిచారు అనేది ప్రకటించడం జరుగుతుంది సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం